49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ కంపెనీ మొత్తం విలువ దాదాపు 5,000 కోట్లు. పనిచేస్తున్న ఉద్యోగులు 1,000 మంది. ఇంతటి విలువైన కంపెనీని కేవలం 211 కోట్లకే ప్రైవేటు పరం చేసింది మోదీ సర్కార్. ప్రభుత్వ ఏరోస్పేస్ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న పవన్ హన్స్ లిమిటెడ్ కు కారు చౌకగా స్టార్ మొబిలిటీ కంపెనీకి కట్టబెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఈ సంస్థను ఎలాగైనా అమ్మాలని ఇప్పటికే 3 సార్లు ప్రయత్నించింది. తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. మొన్న ఎయిర్ ఇండియా, నిన్న ఎల్ఐసి, ఇప్పుడు పవన్ హన్స్. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కారు. ఆ సంస్థ లాభాల్లో ఉందా, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందన్న అంశాలేవి పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ సంస్థలను అంగట్లో అగ్గువకే బేరానికి పెడుతుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ హెలికాప్టర్ల సేవల సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కూడా అలాగే అమ్మేసింది. 2019-20లో ఈ కంపెనీకి ఉన్న రెవెన్యూ 376 కోట్లు. కానీ ఆ కంపెనీ విలువను భారీగా తగ్గించిన మోదీ ప్రభుత్వం కేవలం 211.14 కోట్లకు స్టార్ 9 మొబిలిటీ కన్సార్యం చేతిలో పెట్టేసింది. పవన్ హన్స్ లిమిటెడ్ లో కేంద్రానికి 51% వాటా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కి 49% వాటా ఉంది. ఈ సంస్థ 42 హెలికాప్టర్లను నడుపుతోంది. కేంద్రం తన బాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా ఓఎన్జీసీ కూడా కేంద్రం నిర్ణయించిన మేరకే తన బాటాను అమ్మేందుకు రెడీ అయింది. పవన్ హన్స్ కోసం మొత్తం 3 బిడ్లు దాఖలయ్యాయి. స్టార్ 9 మొబిలిటీ 211.14 కోట్లకు బిడ్ దాఖలు చేయగా మిగతా 2 181.05 కోట్లు, 153.15 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. అందులో స్టార్ 9 మొబిలిటీ బిడ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని కమిటీ పవన్ హన్స్ అమ్మకానికి ఆమోదం తెలిపింది. నోయిడా, ముంబై, ఢిల్లీలో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కలిగి 1,000కి పైగా ఉద్యోగులతో 1.69 కోట్ల చొప్పున విలువ ఉండే 42 హెలికాప్టర్లను నడుపుతున్న పవన్ హన్స్ ను అత్యంత తక్కువ ధరకే ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విక్రయంలో గుడ్ విల్ ను కూడా పరిగణలోకి తీసుకోలేదని వాపోతున్నారు. ఈ డీల్ పై కాంగ్రెస్ మండిపడింది. పవన్ హన్స్ అమ్మకం భారీ మోసమని కాంగ్రెస్ ఆరోపించింది. 2 బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువకే నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించింది. స్టార్ మొబిలిటీ కన్సార్జియంలో ఉన్న మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి ఇంటర్నెట్ లో ఎలాంటి వివరాలు లేవని తెలిపారు. ఆ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా అందులో బాబా రామ్ దేవ్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్.